అర్ధ గంటల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు, తెల్లారు వచ్చినావు కదా ఇంటికి, నారాయణపేట నడిబొడ్డిల పోలీస్ స్టేషన్ ఎదురు ఉన్న ఇంటికి నువ్వే వచ్చినావు, వచ్చి అడుక్కొని కార్యకర్తలు అందరం కలిసి పని చేద్దామని చెప్పినావు. గదే అడ్రస్, అది కూడా మర్చిపోతే ఎట్లా? నా అడ్రస్ కావాలంటే పసుపుల గరీబుల ఇళ్లలో గరీబుల గుండెల్లో ఉంటాడు శివ కుమార్ రెడ్డి, అదే నా అడ్రస్ బిడ్డ. అంటే రాయచూరు జగన్ కర్ణాటకకు పంపిద్దామా లేదా? ఇప్పుడు వస్తాడు బిడ్డ చిలుక పలుకులు పలకడానికి, ఇరండి ఆయన కూడా. అది చేసినాం ఇది చేసినాం పాత సామాన్ల చోటు చెప్తారు చూసావా, ఇనుప సామాన్ కొంటాం అది కొంటాం అంటాడు, ఆ కథలు చెప్తాడు. ఇక బిడ్డ చెత్త అంతా పాత పేపర్లు ఇనుప సామాన్లు ప్లాస్టిక్ అంతా అమ్ముతాం కదా, ఇప్పుడు చెప్పు ధర కూడా అదే చెప్పి పంపిడు పసుపులకు వస్తే ఏమప్పా. ఇప్పుడు చెప్పు కండవ చెప్పట్టు కాంగ్రెస్, ఓ ఈ ధర నీకు కనబడలేదు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అందువరకు ఇది కనబడేవాడిది కండవ వేస్తున్నా అని చెప్పి చూపెట్టాలి. సో ఇప్పుడు పార్టీలకు చేరే వాళ్ళు మనస్ఫూర్తిగా అందరు దయచేసి కండవాలు వేసుకోండి, ఆయనకి కాంగ్రెస్ కండవాలతోనే స్వాగతం పలకండి ధరకి, ఓకేనా? కాంట్రాక్టర్ పదంగా సంపాదించిండు, అదో అదో బతకాలి ఏదేదో పత్రికా ప్రకటన చేసిండు. నేను ఇప్పుడు ఖండిస్తున్నాను, మరి నీదే విధంగా సంపాదించినావు? ఇక్కడి నుంచి ఒంటిగా పోయి రాయచూరులో ఒక మెడికల్ సంస్థను స్థాపించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద లక్షలకు లక్షలు ఫీజులు వృద్ధులు చేసి వాళ్ళ కంట కాలం కొట్టి ఇప్పుడు సంపాదిస్తావా? నీవు నిజాయితీగా నీ దేవు నిజాయితీ నిజాయితీ ఇది తగదు. ఇది పెద్ద మనిషి ఇతరులు నీవు వ్యక్తిగతంగా విమర్శించకూడదని సభాముఖంగా వారికి నేను మనవి చేస్తున్నాను. అది నారాయణపేట మండలం కోసం అన్న, మా గ్రామంలోకి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఏ నాయకుడు సహకరించట్లేదు, ఏ నాయకుడు అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు అన్న, ఒక్కసారి మా ఊరికి వచ్చేసి మా రాజాన్ని పరిశీలించండి అంటే అన్న, ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి అన్నా కష్టపడి చెబుతానికి సంపాదించిన డబ్బుతో లింగంపల్లి రోడ్డు వేయడం జరిగింది. అక్కడి మిమ్మల్ని చేసినావా? మరి ఎందుకోసం నిన్ను దీవించాలి? మరి ఒక్కసారి అన్నని దీవించాలంటే 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇదే ప్రాంతంలో ఉండి